హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కీ ఈ వీడియోలో చూద్దాము అలాగే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను సో చివరి వరకు చూసి కీ అయితే చెక్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి టీఎస్పిఎస్ఈ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈరోజు కంప్లీట్ అయింది అయితే పేపర్ చాలా టఫ్గా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు హై లెవెల్లో ఇచ్చారు సివిల్స్ రేంజ్లో ఇచ్చారని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మినిమం సెవెంటీ ఫైవ్ మార్క్స్ నుంచి ఎయిటీ ఫైవ్ మార్క్స్ మధ్య అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు సో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ మధ్య వేరే అయ్యే అవకాశం అయితే ఉంది సో దీన్ని బట్టి మీరు క్వాలిఫై అవుతారు లేదనేది చెక్ చేసుకోవచ్చు ఇది అఫీషియల్ కట్ ఆఫ్ అయితే కాదు బట్ నిపుణుల యొక్క అంచనా అనమాట సో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ మధ్యన ఉండే అవకాశం అయితే ఉంది సో మీరు ఎంత ఉండొచ్చు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అయితే కీకి సంబంధించి అన్ని క్వశ్చన్స్కి నేను పర్టికులర్ కీ అయితే ప్రిపేర్ చేయలేకపోయాను కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి మన దగ్గర కీ అయితే అవైలబుల్లో ఉంది సో ఆ కీ ఏంటనేది అనేది చూద్దాము ఇందులో క్వశ్చన్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఉరుములు మెరుపుల ఘటనల కాట కారణంగా నమోదైనటువంటి మరణాల సంఖ్య ఆధారంగా ఈ క్రింది రాష్ట్రాలను అత్యధిక అత్యధికం నుండి అల్పం అల్పంనకు అమర్చము అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి బీహార్ మధ్యప్రదేశ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏఈసిబిడి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇది అఫీషియల్ కీ అయితే కాదు జస్ట్ ప్రిపేర్ చేసినటువంటి కీ కాబట్టి అఫీషియల్ కీ వచ్చేంత వరకు ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి మరొక ప్రశ్న వచ్చేసి భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటిలో అత్యధిక సంఖ్యలో పులుల మరణాలు నమోదైనాయి దీనికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించుమని అని చెప్పేసి ఇచ్చారు మొత్తం నూట ఇరవై ఏడు పులులు మరణించాయి ఈ మరణాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది ఈ మరణాల్లో మధ్యప్రదేశ్ మొదటి మొదటి స్థానం వహిస్తుంది మహారాష్ట్ర కర్ణాటక వరుసగా రెండు మూడవ స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏసీ అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఒకటిలో సంభవించినటువంటి ఈ క్రింది తుఫానులను వాటి తీవ్రతలతో జతపరచము అని చెప్పేసి ఇచ్చారు గులాబ్ యాస్ టౌక్టే షహీన్ అని చెప్పేసి ఈ తుఫానుల పేర్లు ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఏకి త్రీ అంటే మనకి ఇక్కడ సైక్లోనిక్ తుఫాను బీకి వన్ యాస్క్ వచ్చేసి అతి తీవ్రత సైక్లోనిక్ తుఫాను సికి ఫైవ్ అంటే టౌక్టోకి చూసుకున్నట్లయితే తీవ్రాతి తీవ్ర సైక్లోనిక్ తుఫాను డీకి టూ షహీన్ అనేటువంటి తుఫాన్కి తీవ్ర సైక్లోనిక్ తుఫానుగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఆన్సర్లో ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ మరొక క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్షరా అక్షరాస్యత రేటుకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ అక్షరాస్యత రేటు పన్నెండు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల గణాంకాల ప్రకారం భారత అక్షరాస్యత రేటు సెవెంటీ సిక్స్ పర్సెంట్ రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం వయోజన అక్షరాస్యత రేటుతో పోలిస్తే యువజన అక్షరాస్యత రేటు తొమ్మిది శాతం ఎక్కువ అలాగే రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం పురుషులలో అక్షరాస్యత రేటు ఎనభై శాతం కంటే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు ఇంకా రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత రేటు అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం అని చెప్పేసి క్వశ్చన్లో మనకి ఇవ్వడం జరిగింది ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ అనమాట ఏసీ డి అండ్ ఈ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్గా చెప్పుకోవచ్చు మరొక క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ కింది ప్రధానమంత్రులలో మండల్ కమిషన్ను నియమించింది దాని రిపోర్ట్ను అమలుపరిచింది ఎవరు అని చెప్పేసి అడిగారు ఆప్షన్ త్రీ మోరార్జీ దేశాయ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ త్రీని మరొక క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీయ రైల్వేల భారతదేశంలో తయారీ మేక్ ఇన్ ఇండియా కృషి మూలంగా చేకున్నటువంటి భారతదేశపు అంతిమ విజయం ఏంటి అని చెప్పేసి అడిగారు వందే భారత్ ఎక్స్ప్రెస్ మొట్టమొదటి సెమీ హై స్పీడ్ రైల్ని దీని ద్వారా తయారు చేయడం జరిగింది సో ఆప్షన్ టూ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు మరొక ప్రశ్న చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ప్రకటనలు రెండు మూడులలో పొందుపరచబడినటువంటి అధికారాలను ఉపయోగించి పార్లమెంటు ఈ కింది వాటిలో ఏవి చేయగలదు అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి కొత్త భూభాగాలను భారతదేశంలో కొత్త రాష్ట్రంగా చేర్చుకోవడం ఇప్పటికే ఉన్నటువంటి భారత రాష్ట్రాలను విభజించడం లేదా విలీనం చేయడం పొరుగు దేశాలకు భూభాగాల మార్పిడి బదిలీలు చేయడం ఇప్పటికే ఉన్నటువంటి భారత రాష్ట్రాల పేర్లు సరిహద్దులు మార్చడం అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ వన్ ఏబి సి అండ్ డి కరెక్ట్గా చెప్పుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ మరో క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ కింది వాటిలోని ఏ లోక్ సభలు వాటి గరిష్ట ఐదు సంవత్సరాల కాలం కొనసాగబడలేదు అని చెప్పేసి అడిగారు పదవ పదకొండవ పన్నెండవ పదమూడవ అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ బి అండ్ సిగా చెప్పుకోవచ్చు పదకొండు పన్నెండవ లోక్సభలు సో దీనికి సంబంధించి గరిష్ట ఐదు సంవత్సరాల కాలం కొనసాగించబడలేదు సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావాలు అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏ బి అండ్ డి మాత్రమే అనేది కరెక్ట్ ఆన్సర్ కేంద్ర ప్రభుత్వ నిర్వ కార్యనిర్వాహక అధికారాలు విస్తృతమవుతాయి పార్లమెంటు చట్టాలు రూపొందించే అధికారాలు విస్తృతమవుతాయి రాజ్యాంగ హామీ ఇచ్చినటువంటి ప్రాథమిక స్వేచ్ఛలపై పరిమితి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు సి అనేది ఉండదు రాజ్యాంగంలోని సమీఖ్య సమాఖ్య లక్షణాలు పనిచేస్తూనే ఉంటాయనేది దీనికి సంబంధించిన రాంగ్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు సో ఏబి అండ్ డి మాత్రమే దీనికి సంబంధించి పర్టికులర్ ప్రభావాలు అయితే ఉంటాయన్నమాట మరొక క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించి కింది వాక్యాలను వ్యాఖ్యలను పరిగణించండి అని చెప్పేసి ఇచ్చారు మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహి వహిస్తుంది మంత్రిమండలి నెలకు కనీసం ఒకసారి సమావేశమవుతుంది లోక్సభలో విశ్వాసం కోల్పోయిన వెంటనే మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాలి రాష్ట్రపతి అభీష్టం మేరకు మంత్రులు అధికారంలో కొనసాగుతారు అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఏసీ అండ్ డి మాత్రమే దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్లోని ఇతర సభ్యులు ఎవరు అని చెప్పేసి ఇచ్చారు బి శివరామన్ డాక్టర్ ఎస్ఆర్ సేన్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అండి మరొక ప్రశ్న వచ్చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో కింది వారిలో ఎవరు సభ్యులుగా ఉండినారు అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఎస్ ఫజల్ అలీ హెచ్ఎన్ కుంజ్రు కేఎం పణిక్కర్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు మరొక క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడే ఉంది ఈ కింది మహిళా ముఖ్యమంత్రులను వారి రాష్ట్రాలతో జతపరచుము అని చెప్పేసి ఇచ్చారు సుచేత క్రిప్లాని నందిని సత్పతి సయ్యద అన్వేర్ తైమూర్ శశికళ కొక్కోడోర్ కొకోట్కర్ అని చెప్పేసి ఇచ్చారు సో సరైన క్రమం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఏకి త్రీ అనమాట సో సుచేత క్రిప్లాని ఉత్తరప్రదేశ్ బీకి కి ఫోర్ నందిని సత్పతి అంటే ఒడిస్సా తర్వాత సీకి టూ సయ్యద అన్వేర్ అన్వేరా తైమూర్ సో అస్సాం అనమాట తర్వాత డికి వన్ శశికళ కోట్కర్ వచ్చేసి గోవాకి సంబంధించినటువంటి మహిళా ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చు సో ఆప్షన్ ఫర్ రైట్ ఆన్సర్ మరొక క్వశ్చన్ వచ్చేసి ఈ కిందివాణిలో ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులుగా ఉండినారు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి అని మాస్కరిన్ దాక్షాయణి వేలాయుధన్ అమ్ము స్వామినాథన్ సుచరిత పండిత్ అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఏ బి అండ్ సి మాత్రమే అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడే ఉంది అధికారం ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం ఈ దిశలో ముఖ్యమైనటువంటి అంశం ప్రభుత్వపు ప్రతిస్పందన ఈ కింది వాటిలో ప్రతిస్పందనలు బలపరిచేవి ఏవి అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏబీసీ అండ్ ఈ మాత్రమే అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు పౌరుల చార్టర్ను అభివృద్ధి చేయడం దానికి కట్టుబడి ఉండడం అలాగే ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం చట్టాలు నిబంధనలు విధానాలను సమీక్షించడం అలాగే ఈ వచ్చేసి పారదర్శకత సమాచార హక్కు అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ అవినీతి నిరోధక చర్యలు వీరి బాధ్యత అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర ఇంటిలి కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిబ్బంది శిక్షణ విభాగంలోని అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డివిజన్ అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఓకే సో దీనికి సంబంధించి మనకి ఏబిసి మాత్రమే అనేది రైట్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు మరొక క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఏ అంశాలు సామాజిక జవాబుదారీతన చొరవలుగా పరిగణించబడతాయి సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఆప్షన్ త్రీ దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ పౌర చార్టర్లు అలాగే కమ్యూనిటీ స్కోర్ కార్డులు భాగస్వామ్య వ్యయ పర్యవేక్షణకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ త్రీ ఆప్షన్స్ని రైట్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సూర్యుడు అకస్మాత్తుగా మాయమైతే భూమికి ఏమవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు భూమి వెంటనే సూర్యరశ్మిని కోల్పోతుంది భూమి దాదాపు ఎనిమిది నిమిషాల తర్వాత సూర్యరశ్మిని కోల్పోతుంది భూమి వెంటనే గురుత్వాకర్షణ కోల్పోతుంది భూమి దాదాపు ఎనిమిది నిమిషాల తర్వాత గురుత్వాకర్షణను కోల్పోతుంది అనేది ఇక్కడ ఆప్షన్స్ ఆప్షన్ ఆప్షన్ వన్ బి అండ్ డి మాత్రమే అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు భూమి దాదాపు ఎనిమిది నిమిషాల తర్వాత సూర్యరశ్మిని కోల్పోతుంది డి వచ్చేసి భూమి దాదాపు ఎనిమిది నిమిషాల తర్వాత గురుత్వాకర్షణను కోల్పోతుంది అనేది రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక రోజు చల్లని ఉదయాన బ్రెడ్ కెచప్ అల్పాహారం తీసుకునే సమయంలో సీసా నుండి కెచప్ ఎంతకు బయటకు రావడం లేదని గమనించడం జరిగింది అయితే కెచప్ను కొద్దిగా వేడి చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది పై సందర్భంగా కింది వాటిలోని ఏ ప్రకటన అర్థవంతంగా ఉంటుంది అని చెప్పేసి అడిగారు అధిక ఉష్ణోగ్రతల సమయంలో ద్రవాలు తక్కువగా జిగటగా మారుతాయి ఉష్ణోగ్రతతో అణువుల గతిశక్తి పెరుగుతుంది పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతతో ద్రవాన్ని ప్రవాహ నిరోధకతగా పెరుగుతుంది గతిశక్తి అంతర అణువు బలాలను ప్రతిఘటిస్తుంది అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏబిడి అండ్ మాత్రమే అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ సో అధిక ఉష్ణోగ్రత సమయంలో ద్రవాలు తక్కువ జికటగా మారుతాయి అలాగే బి వచ్చేసి ఉష్ణోగ్రతతో అణువుల గతిశక్తి పెరుగుతుంది డి వచ్చేసి గతిశక్తి అంతర అణు బలాలను ప్రతిఘటిస్తుంది అనేది రైట్ ఆప్షన్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి నీరు ఇనుము నీటి ఆవిరి గాలి యానకాలలో ధ్వని వేగానికి సంబంధించిన సరైన క్రమం ఏది అని చెప్పేసి అడిగారు ఇనుము ఈజ్ గ్రేటర్ దెన్ నీరు నీరు ఈజ్ గ్రేటర్ దెన్ నీటి ఆవిరి నీటి ఆవిరి ఈజ్ గ్రేటర్ దెన్ గాలిగా చెప్పుకోవచ్చు సో ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ మరొక క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాచింగ్ అడిగారు దీర్ఘ దీర్ఘదృష్టి చత్వారం ఆస్టిగ్వాట్విజం ఆస్టిగ్వాటిజం అనేది దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే దీనికి సంబంధించి ఆప్షన్ ఏకి టూ అనమాట ఆన్సర్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సో ద్వి పుటకార కటకాన్ని వాడతారు తర్వాత చూసుకున్నట్లయితే బీకి వన్ అంటే ఇక్కడ దీర్ఘదృష్టి సో ద్వి కుటుంబాకార కటకాన్ని వాడతారు తర్వాత సికి ఫోర్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే పుటాకార కుంభాకార కటకాన్ని వాడతారు ఇంకా డికి త్రీ ఓకే సో యాస్టిగ్వాటిజానికి సంబంధించి స్తోపకార కటకాన్ని వాడడం జరుగుతుంది సో ఆప్షన్ ఫోర్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దిగువ క్షారాలను వాటి వినియోగం ఆధారంగా జతపరచండి అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే అమ్మోనియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అనమాట సో ఏకి ఫోర్ బీకి త్రీ సికి టూ డీకి వన్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐఐటి కరగ్పూర్ వారు ఈ క్రింది వాటిలో దేనితో పర్యావరణ అనుకూల ఫుడ్ ప్యాకేజింగ్ వస్తువులను తయారు చేసినారు అని చెప్పేసి అడిగారు దోసకాయ తొక్కలతో దీనికి సంబంధించినటువంటి ఫుడ్ ప్యాకేజింగ్ వస్తువులను తయారు చేసినట్లుగా మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మరొక క్వశ్చన్ వచ్చేసి ఇనుము తుప్పు పట్టడం దృష్ట్యా ఈ క్రింది వాక్యల వ్యాఖ్యలను పరిశీలించండి అని చెప్పేసి అడిగారు దీని రసాయనిక నామం ఐరన్ ఆక్సైడ్ తుప్పు పట్టడం రసాయనిక మార్పుగా భావించబడుతుంది తుప్పు పట్టకుండా ఇనుప వస్తువులపై పూత పోస్తారు అని చెప్పేసి ఇచ్చారు సో ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ బి అండ్ సి అనేది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు మరొక క్వశ్చన్ వచ్చేసి మూలకాల ఐసోటోప్లకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి బి అండ్ సి మాత్రమే అనేది ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ కోబాల్ట్ ఐసోటోప్లను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు ఇనుము ఐసోటోప్లను రక్తహీనత పరీక్షలో ఉపయోగిస్తారు అలాగే సి వచ్చేసి యురోనియం ఐసోటోప్లను అణు రియాక్టర్ల ఇంధనంతో ఉపయోగిస్తారు అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏవి భారతదేశంలోని జాతీయ జల మార్గాలు అని చెప్పేసి ఇచ్చారు ఏ బి సి అండ్ డి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు గంగానదిపై గల హల్దియా నుండి అలహాబాద్ మార్గం తూర్పు తీర ప్రాంత కాలువలోని జియోంబలి తర్పాటియ మార్గం బ్రహ్మపుత్ర నది పైన గల దుబ్రి నుండి నది వరకు ఉన్నటువంటి మార్గం అలాగే పశ్చిమ తీరం కాలువ ప్రాంతంలో కొత్తపురం నుండి కొల్లావరం కొల్లం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని దీనికి సంబంధించిన జాతీయ జలమార్గాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సముద్రపు అడుగు భాగంలోని ప్రధాన విభాగాలు ఏవి అని చెప్పేసి అడిగారు కాంటినెంటల్ షెల్ఫ్ కాంటినెంటల్ వాలు లోతైన సముద్ర మైదానం సముద్ర వంపులు సముద్రపు అగాధాలు అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఏబిసి అండ్ ఈ మాత్రమే అనేది దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు మరొకటి వచ్చేసి మనకి ఇక్కడే ఉంది ఇంకో క్వశ్చన్ ఈ క్రింది భారతదేశ గనులను అవి ఉత్పత్తి చేసేటువంటి ఖనిజాలతో జతపరచుము అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అండి ఏ వచ్చేసి కోడింగమాలి ఒడిషా అని చెప్పేసి ఇచ్చారు దీనికి బాక్సైటు తర్వాత బీకి వన్ అనమాట మాలంజల్ఖండ్ మధ్యప్రదేశ్ రాగి తర్వాత సికి కుందేర్ కోచ్ జార్ఖండ్ దీనికి సంబంధించి ఫోర్ అనమాట బంగారం తర్వాత చూసినట్లయితే డి కిట్టు బైలిడాల్ ఛత్తీస్గఢ్ దీనికి సంబంధించి ఇనుము అనేది దీనికి సంబంధించిన ఉత్పత్తి చేసేటువంటి ఖనిజాలు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని చెప్పేసి అడిగారు ఇక్కడ ఆప్షన్ వన్ ఏబిసి అండ్ డి అని చెప్పేసి ఇచ్చారు దక్షిణ అర్ధగోళంలో శీతాకాలంలో కౌంటర్ ఈక్విటోరియల్ సముద్ర ఉష్ణ ప్రవాహం దక్షిణ వైపు మళ్ళడంతో ఎల్నినో ప్రవాహానికి గురవుతుంది తర్వాత బి వచ్చేసి ఎల్నిలో ప్రభావం వలన తూర్పు పసిఫిక్ మహాసముద్రపు పెరువియన్ తీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది సి వచ్చేసి ఎల్నినో ప్రభావంతో పెరుగు తీర ప్రాంతంలో భారీ వర్షపాతం కురుస్తుంది డి వచ్చేసి భారతదేశంలో ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి సో ఈ ఫోర్ ఆప్షన్స్ రైట్ ఆన్సర్స్ కాబట్టి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ తర్వాత ఇంకోటి వచ్చేసి ఇక్కడ జతపరచడానికి సంబంధించారు క్రింది తెలంగాణలోని మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులను వాటి స్థానాలతో జతపర్చుమ అని చెప్పేసి ఇచ్చారు ఏకి త్రీ బొగ్గులవాగు ఓకే సో మల్హర్ రావు మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీకి ఫైవ్ గొల్లవాగు సో దీనికి సంబంధించి భీమారం మండలం మంచిర్యాల సికి టూ లంకాసాగర్ పెన్హల్లి మండలం ఖమ్మం జిల్లా అని చెప్పేసి ఇచ్చారు డీకి వన్ రామడుగు వచ్చేసి దర్బల్లి మండలం నిజామాబాద్ జిల్లా అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వాటిలో పశ్చిమ కనువల్లో శిఖరం కానిది ఏది అని చెప్పేసి అడిగారు జిందగడ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఇది ఒక్కటే మనకి సింగిల్ ఆప్షన్తో ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ అనేది ఒక బయోటెక్ ఆర్ లైఫ్ సైన్స్ క్లస్టర్గా చెప్పుకోవచ్చు సో ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇది బాగా న్యూస్లో ఉన్నటువంటి పర్టికులర్ టాపిక్ మరొక క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే జతపరచడానికి సంబంధించి కరీంనగర్ జిల్లాకి సంబంధించి ఏకి ఫోర్ అనమాట సిల్వర్ ఫిలిగ్రీ బీకి త్రీ పోచంపల్లి వచ్చేసి ఇకత్ సికి టూ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే పెంబర్తి పెంబర్తికి సంబంధించి మెటల్ క్రాఫ్ట్ అంటే వాటికి ఫేమస్ ప్లేసెస్ అనమాట డికి వన్ నిర్మల్ వచ్చేసి పెయింటింగ్ అనమాట సో ఈ విధంగా మనకి జతపరచడం ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణలోని క్రింది ఏ జిల్లాలు కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అనమాట సో ఏబి అండ్ సి మాత్రమే వికారాబాద్ నారాయణపేట్ అలాగే మెదక్ జిల్లాలు కర్ణాటకతో టచ్ అయి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ప్రధాన పర్వత శిఖరాలను వాటి స్థానాలతో పోల్చండి అని చెప్పేసి ఇచ్చారు ఏకి వన్ సాడిల్ పీక్ వచ్చేసి మనకి ఇక్కడ ఉత్తర అండమాన్ బీకి టూ ఓకే మౌంట్ దయావాలోకి సంబంధించి మధ్య అండమాన్ సికి త్రీ మౌంట్ కోయోబ్కి సంబంధించి దక్షిణ అండమాన్ డీకి ఫోర్ మౌంటు తూయలూర్కి సంబంధించి గ్రేట్ నికోబార్ అనమాట సో ఆప్షన్ ఫర్ రైట్ ఆన్సర్ తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అని చెప్పేసి ఇచ్చారు ఏబిడి మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై ఒక బ్యారేజీ నిర్మాణం అలాగే అన్నారం సుంద్రిళ్ల వద్ద మేడిగడ్డ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మధ్య రెండు బ్యారేజీల నిర్మాణం డి వచ్చేసి కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ అండ్ టూ కింద ప్రస్తుతం ఉన్నటువంటి ఆయుకట్ను స్థిరీకరిస్తుంది అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ సో మోర్ దాన్ థర్టీ క్వశ్చన్స్కి సంబంధించి నేను నేను ఆన్సర్స్ అయితే గ్యాదర్ చేయడం జరిగిందండి థర్టీ క్వశ్చన్స్ అయితే చూడండి మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్స్ అయితే గ్యాదర్ చేసి మీకు వీడియో అయితే చేస్తాను సో క్వశ్వన్ పేర్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గారు